విజయవాడకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ నా మీద ఆరోపణలు చేయటం అనేది నేను ప్రెస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆయన నిన్న చాలా స్పష్టంగా నా ఎన్నికల అఫిడవిట్లో మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో నాకు 5 ఎకరాల భూమి నా భార్య పేరు మీద ఉన్నది, అఫిడవిట్లో ఉంది, చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నా అఫిడవిట్ అనేది పబ్లిక్ కాపీ, ఎవరైనా కూడా ఎక్కడ కూర్చొనైనా చెక్ చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను మీడియా మిత్రులు కూడా నా అఫిడవిట్ కాపీ నేను అందించడం జరిగింది. 5 ఎకరాల భూమి నా భార్య పేరు మీద మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో కనుక ఉన్నది, ఎవరైనా సరే కనిపెట్టి ప్రజల ముందు ఉంచితే అఫిడవిట్ సాక్షిగా, లేదా ఎక్కడైనా సరే మీరు కనుక నీరుకొండ గ్రామంలో నాకు 5 ఎకరాలు నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నట్టు కనుక చూపిస్తే 2 పనులు చేయడానికి నేను సిద్ధం. ఒకటి, ఆ కనిపెట్టినటువంటి వ్యక్తికి 5 ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను, ప్రజలకి బహిరంగంగా క్షమాపణలు వేడుకుంటాను. రెండవది, స్పీకర్ ఫార్మాట్లో మంగళగిరి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లోకేష్ మీద నన్ను గెలిపించినటువంటి మంగళగిరి ప్రజల సాక్షిగా స్పీకర్ గారి ఫార్మాట్లో నా రాజీనామాని నేను సమర్పిస్తాను అని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. నేనేదో ఆయనలాగా సవాళ్ళో లేదంటే ఇంకోటో చేసేంత గొప్పవాడిని కాదు. 5 ఎకరాలు నీరుకొండ గ్రామంలో ఉందో లేదో నా అఫిడవిట్ చెక్ చేసుకోండి, ఉందని అంటే 5 ఎకరాలు నేను ఆ కనిపెట్టిన వాళ్ళకి రాసిస్తాను, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తాను. నేను స్పీకర్ గారి ఫార్మాట్లో రాజీనామాని ఇచ్చేసి శాశ్వతంగా రాజకీయాలని వదిలిపెట్టి నా వృత్తి వ్యవసాయానికి వెళ్ళిపోతానని చెప్పి చెప్తా ఉన్నా. లేదా కనిపెట్టలేకపోయారు, పొరపాటు జరిగిందని అంటారా? బొండా ఉమామహేశ్వరరావు గారికి నేను ఓటు అడుగుతా ఉన్నా. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు లేరికే నేను చూసుకోకుండా నేను చెప్పడం జరిగింది. ఏమనుకోబాకని ఒక్క చిన్న మాట అంటే చాలు, నేనేమి క్షమాపణలో క్షమాపణ కూడా కోరనండి.